రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టబోతున్నటువంటి చంద్రబాబు గారు తన వేటనైతే కొనసాగిస్తున్నారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా ఇప్పటి వరకు ప్రతిపక్షాలను వేధించే ప్రయత్నం చేశారో వారందరి మీద అయితే ఆ నిఘా ఉంచడం జరిగింది ఇప్పటికే ఆల్రెడీ మొదటి వేటు జవహర్ రెడ్డి మీద పడింది దాదాపుగా ఆయన్ని సెలవు పెట్టి బయటకు పొమ్మన్నటువంటి పరిస్థితి నేను ప్రమాణ స్వీకారం చేయకముందే వెళ్ళిపోతే మీకు మంచిదని చెప్పి ఆల్రెడీ చంద్రబాబు గారు హెచ్చరికలు కూడా జారీ చేశారు బహుశా ఇవాళ రేపట్లో ఆయన సెలవు మీద వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది ప్రమాణ స్వీకారానికి లోపే ఇక రెండో వికెట్ కూడా ఆల్రెడీ అవుట్ అయిపోయింది అతి ప్రధాన వికెట్ చంద్రబాబు గారి మీద అక్రమ కేసులు పెట్టటంలో ప్రధాన పాత్ర వహించినటువంటి ఎవరైతే సిట్ అధికారి కొల్లు రఘురామిరెడ్డి ఉన్నాడు ఆయనను అన్ని హోదాల నుంచి తొలగిస్తూ డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని చెప్పి నిన్న ఆ డీజీపీ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే సిట్ ఆఫీసు ఏదైతే చంద్రబాబు గారిని అక్రమ కేసుల్లో వేధించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక సిట్ ఆఫీసు ఉందో ఆ ఆఫీసు మొత్తాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఐటీ వింగ్ పోలీసుల ఆధీనంలోకి ప్రస్తుతానికి సిట్ ఆఫీస్ అయితే వెళ్ళిపోయింది ఆల్రెడీ నిన్న సీల్ కూడా వేయడం జరిగింది ఇంకా జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి అక్కడక్కడ కొంతమంది తొత్తులు కూడా వ్యవహరిస్తున్నారు వాస్తవానికి నిన్న సిట్ ఆఫీస్కి ఆ సీల్ వేయాలని ఆదేశిస్తే కొంతమంది డిఎస్పీ స్థాయి అధికారులు దాన్ని నిరాకరించారంట చివరికి డీజీపీ రంగంలోకి దిగడంతో సిట్ ఆఫీస్ కి అయితే తాళం వేశారు ఇక సచివాలయంలో ఉన్నటువంటి దాదాపుగా ఐదు ప్రధాన బ్లాకుల్లోని ఫైల్స్ మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలని నేరుగా గవర్నరే రంగంలో దిగి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి డిజిపికి కూడా కొంత ఫైల్స్ మిస్ అవుతున్నాయని సమాచారం వచ్చిందని ఆల్రెడీ ఆ నిర్ణయ వార్త వచ్చిన నేపథ్యంలో సచివాలయంలోని ఐదు బ్లాకుల్లో ఉన్నటువంటి ఫైల్స్ మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలి అలాగే ఉద్యోగుల ఆ వ్యక్తిగత ల్యాప్టాప్లను కూడా మొత్తాన్ని పరిశీలించాలి ఏ ఏ ప్రాంతంలో ఎక్కడైనా సిస్టములు కానీ హార్డ్ డిస్కులు కానీ మిస్ అయినాయా సమాచారం ఏదైనా డిలీట్ చేసే ప్రయత్నం చేశారా ఇంతకుముందు ఎవరెవరు వర్క్ చేశారు ఇప్పుడు ఎవరెవరు విధులకు రావటం లేదు ఇలాంటి అన్ని విషయాల మీద కూడా ఆ నిఘా ఉంచడం జరిగింది స్వయంగా ఈ విషయంలో ఈ ఐదు బ్లాకుల్లోని సమాచారాన్ని సేఫ్గా ఉంచాలని స్వయంగా గవర్నరే రంగంలోకి దిగే ఆదేశాలు జారీ చేయటంతో మొత్తం అన్ని బ్లాకుల వద్ద కూడా పోలీసుల పహార అయితే పెట్టడం జరిగింది ఉద్యోగులు ల్యాప్టాప్లను కూడా జీఏడి అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు మేము మొత్తం పరిశీలించిన తరువాత మీకు ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సో ఉద్యోగులు తెచ్చినటువంటి ల్యాప్టాప్లను కూడా నిన్నటి నుంచి అయితే ఇంటికి తీసుకువెళ్ళవడం లేదు వాటిని ఆఫీసులోనే పెట్టి వెళ్ళాలని చెప్పడం కూడా జరుగుతుంది ఎందుకనంటే ఇప్పటికే విధి ఉన్న ఉన్నత విద్యాశాఖ మండలిలోని హేమచంద్రారెడ్డి అనే ఒక వ్యక్తి కొన్ని ఫైల్స్ సించేసి డస్ట్బిన్లో వేసిన విషయం కూడా ఆల్రెడీ పోలీసుల దృష్టికి వచ్చింది ఇక ఇదే సమయంలో ఈ ఆఫీస్కి సంబంధం సంబంధించినటువంటి లాగిన్స్ అన్నీ కూడా నిన్న అధికారులు అందరూ కూడా మార్చేశారు పూర్తిగా ఐటీ వింగ్ ఎస్పీ అయినటువంటి ప్రకాష్ ఆధ్వర్యంలో మొత్తం అన్ని విభాగాలను కూడా శోధించడంతో పాటు అక్కడ ఏమేమి మిస్ అయ్యాయి అన్నీ ఉన్నాయా లేదనేది పాత రికార్డులతో వెరిఫై చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు అలాగే ప్రతి బ్లాక్ వద్ద కూడా పోలీస్ బందోబస్తునైతే ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఆ కొల్లు రెడ్డి గురించి మనం మాట్లాడుకుంటే ఈయన ఏకకాలంలో అనేక పాత్రలు నిర్వహించాడు అటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి అందులో వ్యవహరించాడు డ్రగ్ కంట్రోల్ విభాగంలో వ్యవహరించాడు ఇంకా ఇతర విభాగాల్లో కూడా సిటీకి అధిపతిగా వ్యవహరించాడు ఇలా మొత్తం వ్యవస్థ మొత్తాన్ని కూడా తన చేతిలోకి తీసుకుని గతంలో నారాయణకి చెందినటువంటి మెడికల్ కాలేజీల మీద రైడ్స్ చేసి అక్కడ ఏదో జరుగుతుందని భ్రమ కల్పించే ప్రయత్నం చేశాడు వాస్తవానికి అక్కడ ఏమీ దొరకలేదు కాబట్టి సరిపోయింది అలాగే నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి అమౌంట్ మొత్తం కూడా లాక్ చేసి బయటకు రాకుండా ఎన్నికల సమయంలో నారాయణని దెబ్బ కొట్టాలి తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టాలి అందుకని అమౌంట్ మొత్తం కూడా బ్లాక్ చేసి బయటకు రాకుండా చేయటం కానివ్వండి ఇలాంటి అనేక వ్యవహారాలు చేసినటువంటి వ్యక్తి కొల్లు రఘురామరెడ్డి చంద్రబాబు గారి మీద అవాస్తవాలు వాస్తవానికి మీరు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇదే కొల్లు రఘురామరెడ్డి ఆఫీసులో కొన్ని పత్రాలను తగలబెట్టారు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం దీనికి ఎలక్షన్ కమిషనర్కి గవర్నర్కి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఆ తగలబెట్టిన పత్రాలలో కొన్ని పత్రాలు చంద్రబాబు గారి కేసు పత్రాలు మరికొన్ని పత్రాలు హెరిటేజ్ ఆఫీసుకి చెందినటువంటి పత్రాలు సో ఎందుకు హెరిటేజ్ ఆఫీసు పత్రాలు అక్కడికి వచ్చాయనే నాడు నిలదీస్తే ఎవరు కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేయలే స్వయంగా తగలబెట్టిన వాళ్ళే చెప్పారు మా బాసే తగలబెట్టమన్నారు అది కూడా రహస్యంగా తగలబెట్టమన్నారు మేము తగలబెట్టామని చెప్పి స్వయంగా వాళ్ళే చెప్పిన పరిస్థితి ఈ నేపథ్యంలో కొల్లు రఘురామరెడ్డి ఆధ్వర్యంలో సిట్ ఆఫీస్ ఉంటే అక్కడ మరిన్ని ఫైల్స్ మాయమయ్యే అవకాశం ఉందనే నేపథ్యంతో వెంటనే దానికి సీల్ చేయాలని చెప్పి చంద్రబాబు గారు కూడా ఆదేశించినట్టుగా తెలుస్తుంది డీజీపీని దాంతోనే నిన్న వెంటనే ఉన్న విధుల్లో నుంచి మొత్తాన్ని కూడా తొలగిస్తూ ఇప్పటికే వివిధ రకాల విధుల్లో సిట్ అధిపతిగా కొనసాగుతున్నటువంటి కొల్లు రఘురామరెడ్డిని ఆ మొత్తాన్నించి కూడా తొలగిస్తూ ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని చెప్పి తీసుకెళ్లి డీజీపీ కార్యాలయంలో ఒక మూల కూర్చోబెట్టారు నిన్న మొన్నటి వరకు ప్రతి ప్రతిపక్షాలను వేధించడం కోసం జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని రెచ్చిపోయినటువంటి కొల్లూరు రఘురామురెడ్డి ఈరోజు డీజీపీ ఆఫీసులో ఒక మూల డేపుల మీద కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది సో అయితే ఇప్పటికిప్పుడైతే కొల్లూరు రఘురామరెడ్డికి ఎట్టి పరిస్థితిలో పోస్టింగ్ ఇచ్చే అవకాశమే లేదు రేపు నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చంద్రబాబు గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసుల మీద విచారణ సాగుతుంది అందులో పెట్టినటువంటి అక్రమ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో ఏదైతే అక్రమ ఫైల్స్ లేదా ఫార్జరీ ఫైల్స్ వీళ్ళు సృష్టించారు కోర్టును నమ్మించడం కోసం సృష్టించారు వాటన్నిటి మీద పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది అవసరమైతే కొల్లు రఘురామరెడ్డిని అదుపులోకి తీసుకుని ఈ అక్రమ వాటి మీద ప్రశ్నించే అవకాశం కూడా ఉంది ఎవరు చేయించారు దీని వెనక ఎవరున్నారనే విషయాలు అయితే పూర్తిగా తెలుస్తుంది ఏబి వెంకటేశ్వరరావుకి గత ఐదేళ్లలో ఏ గతి అయితే పట్టిందో ఎందుకనంటే నాడేదో చంద్రబాబు నాయుడు గారికి ఆయన అనుకూలంగా వ్యవహరించారనే ఒక ఉద్దేశంతో ఏపీ వెంకటేశ్వరరావుని ఐదేళ్ల పాటు పోస్టింగ్ ఇవ్వకుండా వేధించారు చివర రిటైర్మెంట్ రోజు పోస్టింగ్ ఇచ్చారు మనకు తెలుసు సో ఇప్పుడు అదే పరిస్థితి కొల్లు రఘురామరెడ్డికి రాబోతుంది నాడు జగన్మోహన్ రెడ్డి కావాలని సిట్ అధిపతిగా కొల్లు రఘురామరెడ్డిని ఎందుకు తీసుకొచ్చి పెట్టాడు అంటే వ్యవస్థలన్నింటినీ తన చేతిలోకి తీసుకుని ప్రతిపక్షాన్ని వేధించగలిగిన శక్తివంతుడు కొల్లు రఘురామరెడ్డి జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డికి వేరే విధేయుడు ఒక రకంగా ఏంటంటే వైసీపీ కండువా ఒక్కటే మళ్ళీ లేదు కాకి డ్రస్ ఉంది కండువా లేదు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ సో కాబట్టే లేకపోతే దొంగ పత్రాలు సృష్టించి కోర్టును నమ్మించడం కోసం ఏకంగా ఫర్జరీ ఫైల్స్ కూడా సృష్టించారంట ఇవన్నీ రేపొద్దున విచారణలో బయటకు వస్తాయి తెలంగాణలో చూడండి ఫోన్ ట్యాపింగ్ కేసు తీగలా డొంక కదిలింది అలాగే రేపటి రోజున నారా లోకేష్ మీద కూడా వినర్ విన్నర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఇన్సైడ్ అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు లేకపోతే మళ్ళీ ఏదో ఆ హెరిటేజ్ భూములు కొన్నారు ఆ ప్రాంతంలో అన్నారు ఎన్నర్ రింగ్ రోడ్ అన్నారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక కేసుల్లో చంద్రబాబు గారిని ఇరికించే ప్రయత్నం కేసు వెనక కేసు కేసు వెనక కేసు కేసు వెనక కేసు చంద్రబాబు గారి మీద పెట్టారు మీకు గుర్తుంది కదా మళ్ళీ ఆ కేసులో బయలు వస్తుందేమోనన్న ఉద్దేశంతో కేసు వెనక కేసు కేసు వెనక కేసు పెట్టినటువంటి వ్యక్తి ఈ కొల్లూరు రఘురామరెడ్డి ఒకదా అంటే చంద్రబాబు గారు ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాత్రమే ఆ జైలుకి అయితే వెళ్ళారు కానీ మిగతా కేసుల్లో అయితే ముందస్తు బెయిల్ని అయితే ఆయన తెచ్చుకోగలిగారు చివరికి అంగళ్ళ దాడిని కూడా ఈయన ప్రోత్బలంతోనే అంగళ్ళలో హత్యాయత్నం చంద్రబాబు గారి మీద హత్యాయత్నం కేసు పెట్టారు మరి ఇప్పుడు ఆ పోలీస్ అధికారులు అందరూ ఏం సమాధానం చెప్తారో మనకు తెలియదు కానీ సో అలాగే నారా లోకేష్ని నారా లోకేష్ని కూడా ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారం ఉందో దానికి సంబంధించి చంద్రబాబు గారు జైల్లో ఉన్న సమయంలోనే విచారణకు పిలిచినటువంటి పరిస్థితి దాదాపుగా రెండు రోజులు పాటు చంద్రబాబు నారా లోకేషన్ విచారణకు పిలిచి అసలు ప్రశ్నలు అడగటం మానేసి ఏదో ఆ పనికి మాలిన అవసరం లేని ప్రశ్నలు అడిగినటువంటి పరిస్థితి సిఐడి అధికారులు సో ఇదంతా కూడా కొల్లు రఘురామరెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక డ్రామా ఎలా వేధించాలి ఎలా వీళ్ళని ప్రజల్లో డ్యామేజ్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే సిట్ అధిపతిగా ఉన్నటువంటి కొల్లు రాఘురామరెడ్డి ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా డ్రామా ఆడారు వీళ్ళకు అనుగుణంగానే సిఐడి అధికారులు యాక్ట్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా రేపొద్దున నిజాలన్నీ కూడా బయట రాబోతున్నాయి ఈ నేపథ్యంలోనే వెంటనే సిట్ ఆఫీస్ మొత్తాన్ని కూడా స్వాధీనంలో చేసుకుని అందులోని చీమ కూడా బయటికి వెళ్ళడానికి వీళ్ళేదని చెప్పారు ఆల్రెడీ దానికి సీల్ చేయడంతో పాటు ఏపీఎస్పి బెటాలియన్కి చెందినటువంటి ఆ పోలీసులను అయితే సిట్ ఆఫీస్ వద్ద కాపలా కూడా పెట్టారు ఎట్టి పరిస్థితుల్లో ఎవరి అనుమతి లేకుండా డీజీపీ అనుమతి లేకుండా సిట్ కార్యాలయంలోకి ఎవరిని కూడా పంపొద్దని చెప్పి చెప్పడం జరిగింది ఇదే సమయంలో ఇంకా పవర్స్ ఉంటే ఆ దుర్వినియోగం చేసే అవకాశం ఉందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పవర్స్ మొత్తాన్ని కూడా పీకేసి అంటే పాముకి కూరలు పీకినట్టుగా మొత్తాన్ని పవర్స్ అన్ని కూడా పీకేసీ డీజీపీ కార్యాలయంలో ఆ రిపోర్ట్ అయితే చేయించారు ఖచ్చితంగా రఘురామరెడ్డి రెడ్డి అయితే తప్పించుకునే అవకాశమే లేదు ఎందుకంటే నిబంధనల ప్రకారం వెళ్ళుంటే ఓకే వాళ్ళకి ఇబ్బంది ఉండదు పోలీసు అధికారులకి కానీ దొంగ ఫోజనీ పత్రాలు సృష్టించి కోర్టులను కూడా దొడ్డిదారిన దొంగదారిన నమ్మించే ప్రయత్నం చేయటం అలాగే పోలీసు అధికారులను ఉసుగొరపటం లేని కేసులను కూడా పెట్టే ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా ఖచ్చితంగా రేపు విచారణలో బయటపడతాయి అయితే కొల్లు రఘురామరెడ్డి ఎవరు వచ్చి ఎవరు దాంతో జయించారనేది రేపు బయట పెట్టాలా ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవరి మేడకి చుట్టుకుంటుంది కేసీఆర్ మేడకి కేటీఆర్ మేడకి చుట్టుకుంటుంది వాళ్ళైనా రేపైనా అది వాళ్ళకి చుట్టుకోవడం ఖాయం అందులో డౌటే లేదు అలాగే ఇప్పుడు ఈ వ్యవహారం చంద్రబాబు గారి మీద అక్రమ కేసుల వ్యవహారం ఇప్పుడు పోలీసు అధికారి అయినటువంటి కొల్లు రఘురామరెడ్డికి చుట్టుకోబోతుంది చంద్రబాబు గారు కూడా స్పష్టంగా చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో కొల్లు రఘురామరెడ్డి రాష్ట్రం విడిచి బయటికి వెళ్ళడానికి లేదు ఆల్రెడీ సిఐడి సంజయ్ పారిపోవడానికి అనుమతి తీసుకున్నాడు బట్ ఇతర అధికారులు ముఖ్యంగా సిట్ అధిపతి అయినటువంటి కొల్లు రఘురామరెడ్డి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం విడిచి బయటికి వెళ్ళడానికి విధి లేదు ఇదే సమయంలో అతను ఎటువంటి విధులు కూడా నిర్వహించకూడదని చెప్పి చంద్రబాబు గారు నిన్న స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇక ఇప్పుడు ఆ ఆయన మీద అయితే ఎంక్వైరీ అవుతుంది సో దీనికి సంబంధించిన ఒక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం సో తప్పులు తేల్చే టైం సచివాలయంలో ఫైళ్లు కట్టుదిట్టం కక్ష సాధింపుల సిట్ ఆఫీసుకు సీలు అలాగే పోలీసుల ఐటీ వింగ్ ఆధీనంలోకి ఈ ఆఫీసు నేరుగా రంగంలోకి గవర్నర్ సచివాలయంలో ఫైళ్లు స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఆ దేశం అడ్డగోలుగా అక్రమ బదిలీలు పదోన్నతులు అస్మదీయులకు వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు ఉన్నతాధికారుల పాత్రపై ఆరోపణలు వాటి ఫైళ్ళు ధ్వంసమయ్యే ముప్పు ఐదు బ్లాకుల్లోని ఫైళ్ళు సమాచారం అంతా స్వాధీనం సచివాలయ ఉద్యోగుల వ్యక్తిగత ల్యాప్టాప్లు కూడా కట్టడి చెక్ చేసి తిరిగిస్తామని తీసుకున్నటువంటి జిఏడి ఉన్నతాధికారులు సో సిటీ కార్యాలయానికి తాళం ఏపీఎస్పి కాపలా అన్ని పోస్టుల నుంచి సిట్ చీఫ్ కొల్లి అవుట్ డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని చెప్పి ఆదేశం ఇక సిఎస్ జవహర్ రెడ్డిని మీ సేవలకి చాలు త్వరగా చెరువుపై వెళ్ళిపోండి బాబు ప్రమాణ స్వీకారం చేయకముందే వెళితే మంచిది సిఎస్ జవహర్ రెడ్డికి సంకేతాలు ఏకపక్ష వ్యవహార శైలి ఫలితం చూడండి ఒక ఒక ముఖ్యమంత్రికి తానా అంటే తందానా అంటే ఈరోజు ఎలాంటి పరిస్థితి వస్తుందో చూడండి ఒక చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి తాను బయటికి వెళ్ళినా జరిగినటువంటి వ్యవహారాలు మొత్తం కూడా కూపీలాగుతారు కాకపోతే చంద్రబాబు గారు ఈయన మొహం చూడాలని కూడా ఆయన అనుకోవట్లా అందుకనే ప్రమాణ స్వీకారానికి ముందే చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డిని తొలగించాలని చెప్పి ఆయన్ని వెళ్ళిపోవాలని చెప్పి సాంకేతాలు అయితే ఇవ్వడం జరిగింది మరి వాస్తవంగా మానవత్వం సిగ్గులజనోడు ఎవడైనా అయితే వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇన్ని పనులు చేసిన తర్వాత మళ్ళీ చంద్రబాబు గారికి మొహం చూపించడానికి ముందు ఈయనకి ఉండాలి సరే ఉందో లేదో అది ఆయనకే విజ్ఞతకే వదిలేద్దాం సో మొత్తంగా ఇప్పుడు నేరుగా డైరెక్ట్గా గవర్నరే రంగంలో దిగడం జరిగింది ఆయా సచివాలయంలోని ఐదు బ్లాకుల్లోని ఫైల్స్ అన్నింటిని కూడా స్వాధీనం చేసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది